చిన్నశంకరంపేట మండలం సూరారేం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మెరుగైన వైద్యం చేయించారు తల్లిదండ్రులు. దీంతో గ్రామస్తులంతా పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. చిన్నశంకరంపేట మండలం సూరారేం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి మెరుగైన వైద్యం చేయించారు. దీంతో గ్రామస్తులంతా పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పాఠశాలకు ఎంఈఓ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమారెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల్రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ హాజరై విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వంట చేసే కూరగాయలు పూర్తిగా కుళ్లి ఉన్నాయని, ముక్కిన బియ్యంతో వంట చేయటం ఏమిటని, నాణ్యత లేని వస్తువులతో వంటలు చేయటం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల వద్ద ఒక్కో విద్యార్థుల పుస్తకాల కోసం 200 రూపాయల చొప్పున వసూలు చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో డబ్బులు వసూలు చేయటమేంటని ఆయన ప్రశ్నించారు. గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎందుకనగా నిన్నటికి నిన్న ఇక్కడ ఫుడ్ పాయిజన్ మధ్యాహ్నం భోజనం వికటించి సుమారు 30 మంది పిల్లలు అస్వస్థత గురైనారు. వారిని నిన్న 16 మందిని మాత్రము మెదక్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతటితో అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చేతులు దులుపుకొని ఇక్కడ కూర్చున్నారు. అసలు దానికి కారణం ఏందని అడగగా వాళ్ళకి ఫుడ్ వికటించిన అంత బాగానే చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అని చెప్తే ఇక్కడికి మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడైనా కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన బియ్యం, వాటర్ కరెక్ట్ లేదు, వాటర్ ట్యాంకులు ఒక్కటి కూడా క్లీన్గా లేవు, అన్నీ పాకురు పట్టిపోయినాయి. ఇవన్నిటి వల్లనే ఇందువల్లనే ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఎవరైతే వంట వండుతున్నారో వాళ్ళకి చెప్పి వెళ్ళినాం, చెప్పినప్పటికీ కూడా ఎవరేం చేస్తారో చేసుకోండి అనే ఒక డిమాండ్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు అదే డిమాండ్తోనే ఈ యొక్క స్కూల్లో విద్యాబోధన జరగకుండా ఈ యొక్క రాజకీయం చేస్తూ ఈరోజు ఇక్కడ విద్యార్థులను అస్వస్థతకు గురి చేశారు. ఈ అస్వస్థతకు గురికి మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం, అలాగే ఈ యొక్క వంట వండుతున్న ఈ యొక్క కాంట్రాక్టర్స్, వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కానీ, పేరుకే గవర్నమెంట్ స్కూల్ కానీ, ఇక ప్రైవేట్ స్కూల్ కంటే దరిద్రంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రహరీ కూడా లేదు, టాయిలెట్స్ లేవు, భోజనం సరిగా ఉండదు, మెనూ లేదు. విద్యార్థుల నుంచి బుక్స్ ఇప్పిస్తామని చెప్పేసి ప్రతి విద్యార్థి దగ్గర 200 చొప్పున ఇక్కడ వసూలు చేస్తూ ఉన్నారు. ఎందుకు గురించి అనంటే ప్రాజెక్టు విషయం అని చెప్పేసి, ఇంకేదో విషయం అని చెప్పేసి ఒక ప్రైవేటు పాఠశాలలు ఏ విధంగా అయితే దోపిడీ చేస్తున్నాయో అదే విధంగా ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ అన్నిటినీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు? అసలు ఉన్నతాధికారులు ఉన్నారా, లేకుండా మొద్దు నిద్రపోతున్నారా? అసలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు వెంటనే ఇక్కడికి రావాలి. ఇక్కడ డీఓ గారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇమీడియట్లీ ఇక్కడ యాక్షన్ తీసుకొని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా విద్యాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో జిల్లా విద్యాధికారి రమేష్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి డబ్బులు వసూలుపై, అదేవిధంగా మధ్యాహ్న భోజనంపై అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అక్కడే భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనానికి వాడుతున్న మంచినీటి వాటర్ గ్రిడ్, డీఈ, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు నీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు తరలించారు. విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న చిన్నశంకరపేట మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్ గౌడ్ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారని, చిన్నశంకరంపేట మండల వైద్యాధికారికి సమాచారం ఇస్తే నిర్లక్ష్యంగా మాట్లాడారని, 4 గంటలకే ఆసుపత్రి మూసివేసి వెళ్లటం జరిగిందని, అలాంటప్పుడు మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలలు ఎందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ కోసం 200 రూపాయలు మన హెచ్ఎం సార్కు మేమే చెప్పినాం సార్ తీసుకోమని. ఎందుకంటే
లైటింగ్ మంచిగా వస్తుంది, క్వాలిటీ మంచిగా ఉంటుందని తీసుకురా మంచి. నేనే చెప్పిన ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇది ఒక్కసారి మాత్రం ఎట్లా జరిగింది తెలియదు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వాంతింగ్ పోయినట పిల్లలకు ఉండనే ఇచ్చాం సార్. మాకు ఫోన్ చేసాం అనుంచి మా సర్పంచ్కి ఊళ్ళో పెద్దలకు కూడా అందరికి ఫోన్ చేసాం. వెంటనే అందుబాటులో వచ్చేసినాం. మేము వచ్చి కూడా ఇక్కడ ఉన్న మన ఆర్ఎంపి డాక్టర్ కూడా వినిపించి ఇక్కడనే కొంచెం సేపు వాళ్ళకు ట్యాబ్లెట్స్ అందించినాము. తర్వాత కూడా మళ్ళా మన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించినాం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇది ఫస్ట్ టైం మా స్కూల్లో తీరు. పాఠశాలలో విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న విషయంపై పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ రఘువత స్పందిస్తూ, పాఠశాలలో విద్యార్థుల వద్ద ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం కోసం ఎస్ఎంసీ కమిటీ తీర్మానం చేశాకే డబ్బులు తీసుకోవటం జరిగిందని, ఆ డబ్బులు ప్రాజెక్టు వర్క్ చేసే పేపర్ల కోసం తీసుకోవటం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా విద్యాధికారి రమేష్ మాట్లాడుతూ, పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వసూలు చేయకూడదని, డబ్బులు వసూలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రఘుపతి, పిఎస్సిఏ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నాగరాజు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాను. సో అది తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరి నియర్లీ ఒక 16 స్టూడెంట్స్ వరకు నేను అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా చెకప్ చేయించేసేసి వాళ్ళందరూ కూడా సేఫ్ ఉన్నారని చెప్పేసి నిర్ధారించిన తర్వాత మళ్ళీ ఈరోజు స్కూల్లో అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి విచారణ నేపథ్యంలో ఎంఏఓ గారు, సెక్టర్ అధికారి, ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీపీ గారు, ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో ఎవరిది తప్పున కూడా ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వసూలు చేసిందని తెలిసింది. దాని మీద మీరు ఎలాంటి పాఠశాల ఆవరణలో ఎట్లాంటి అమౌంట్ కూడా స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి వీలేదు. అది కలెక్ట్ చేశారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ మీద కూడా చట్టం ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.